కాల్చకపోతే నువ్వు నా మాట వినవే? ఈ ఇంట్లో కాని నీ బుర్రలో కాని మీ అమ్మకి సంబంధించినవి ఏవి ఉండకూడదు. అప్పుడే అప్పుడే నువ్వు నేను చెప్పినట్టు వింటావు. రై, ఎంతసేపు రా, వెళ్ళి ఆ కిరసనాలు తీసుకుంటా. ఇప్పుడు వదిలితే ఇక నువ్వు నా చేతికి అందవే. ఇప్పుడే నిన్ను వంచాలి, పాట పాడడానికి ఒప్పించాలి. నువ్వు నా చేతిలో కీలుబొమ్మలా ఉండాలంటే ఇదే కరెక్ట్. అమ్మ కోసం నువ్వు ఏదైనా చేస్తావే. వద్దు, అమ్మని కాల్ చేశాను, అమ్మ చీరలు కూడా కాల్ చేద్దు. మరి నేను చెప్పిన మాట వింటావా? పాట పాడతావా? అక్క, ఏం ఆలోచిస్తున్నావు? డాడీ ఏం తీర్పు చెప్తారానా? ఏంటోనే, డాడీ కొంచెం సీరియస్గా వార్నింగ్ ఇస్తే మనోజ్ మన కంట్రోల్లో ఉంటాడు అనుకున్నాను. ఏంటోనే, మరి మనోజ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అతనిలో ఎంత మార్పు ఎలా వచ్చింది? మార్పు వచ్చింది బావగారిలో కాదక్క, నీలో. కళ్యాణి అన్న పేరు విన్నప్పటి నుంచి నీలో మార్పు వచ్చింది. ఇందాక బావగారు